యూపీలోని మదర్సాలపై కీలక తీర్పు మైనారిటీల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించదు విద్యా ప్రమాణాలను నియంత్రించవచ్చన సుప్రీం కోర్టు కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసమే మూసి పునరుజ్జీవం ఆరు గ్యారెంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా రాహుల్కు బండి సంజయ్ ప్రశ్న ఇంద్రా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్ల మహాధర్న మద్దతు తెలిపిన కేటీఆర్ అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తుతారని హామీ ప్రతిపక్షం శవరాజకీయాలు చేస్తోంది మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని వక్రీకరిస్తున్నారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదన్న హోంమంత్రి అనిత ఏపీలో మహిళలకు రక్షణ లేదు చంద్రబాబును ఉద్దేశించే పవన్ కామెంట్స్ కూటమి సర్కార్ విఫలమైందన్న శివప్రసాద్ రెడ్డి పల్నాడు జిల్లాలో పవన్ పర్యటన మాచవరం మండలంలో టూర్ సరస్వతి భూముల పరిశీలన మాజీ ఎమ్మెల్యే పిన్నెలకి ఏపీ హైకోర్టులో ఊరట మెడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై 50% ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ విదేశాలకు వెళ్ళేందుకు అనుమతి కండిషనల్ బెయిల్ పై ఉన్న రామకృష్ణారెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి పిటిషన్ పై విచారణ ఈ నెల 11కి వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింది బీజేపీ అంటేనే జుమ్లా పార్టీ 10 నెలల నుంచి ఒక్క హామీ నెరవేర్చుతున్న ప్రచారంలో వెనకబడిపోయామన్న మధుయాష్కి కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవికి సుధీర్ రాజీనామా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక అమరావతిలో సీఎం ని కలిసిన సుధీర్ దంపతులు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష నదుల అనుసంధాన ప్రాజెక్టులపై చర్చ హాజరైన అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో మేం పనిచేశాం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం పవన్ వ్యాఖ్యలపై కామెంట్ చేయబోనున్న ఏపీ డీజీపీ హైదరాబాద్ లోని మధురానగర్ లో దారుణం మహిళపై ముగ్గురు యువకుల అత్యాచార యత్నం ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిదంబరం నటరాజస్వామి ఆలయంలో మరో వివాదం గోవిందరాజు పెరుమాళ్ గుడిలో అధికారుల మరమ్మతులు మా అనుమతి తీసుకోవాల్సిందే అంటున్న దీక్షితుల వర్గం ముచ్చింతల్లో తిరునక్షత్ర మహోత్సవాలు చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు సాకేత రామాలయంలో ముగిసిన తీర్థగోష్ఠి నిర్మల్ జిల్లాలో పులి భయం కుంటాల మండలంలో పశువులపై దాడి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు వికీపీడియాకు కేంద్రం నోటీసులు ఖచ్చితత్వం లేని సమాచారం ఉందని ఫిర్యాదు ఎడిటోరియల్ నియంత్రణ ఎందుకు లేదని ప్రశ్నలు ప్రైవేట్ స్కూల్లో గ్యాస్ లీక్ చెన్నైలో 5 విద్యార్థులకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు జవాన్లపై దాడి చేసి ఆయుధాలు తీసుకువెళ్లిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 2 రోజుల క్రితం ఘటన ఆయుధాల ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు సల్మాన్ కు ఆకలి బెదిరింపులు క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాం ముంబై పోలీసులకు బిష్నోయ్ సోదరుడి వాట్సాప్ మెసేజ్ భారత్ లో అమెరికా ఎన్నికల హడావిడి కమలా హారీస్ స్వగ్రామంలో పూజలు ట్రంప్ గెలవాలని కోరుకుంటోన్న మరికొందరు